రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఐకేపీ సెంటర్లో నిల్వ ఉంచినటువంటి ధాన్యం తడిసి ముద్దైంది గంభీరావుపేట వీర్నపల్లితో పాటుగా ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల తంగిల్లపల్లి ముస్తాబాద్ మండలాలలో భారీ ఈదురుగాలులకు తోడుగా కొన్ని చోట్ల వడగట్ల వర్షం కురిసింది దీంతో అమ్మకానికి తీసుకువచ్చినటువంటి ధాన్యం పూర్తిగా నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు మరికొన్ని చోట్ల కోతకొచ్చినటువంటి మామిడి పంట రాలిపోగా వరి పైర్లు నేలకొరిగాయి అకాల వర్షాల వల్ల తడిసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు గత ఏడాదితో పోల్చుకుంటే ఏసంగి వడ్లు ఈసారి చాలా తక్కువ వచ్చినాయి లేదా మొన్నటి వారికి మిడవీర్పు అని ఊసదీర్ఘలతో పంట సగం పోయింది ఇప్పుడు ఉన్న పంటను బీట్లోకి తీసుకొచ్చేసరికి వడగాల వర్షాలతోటి రాళ్లతోటి ఒక డెబ్బై పర్సెంట్ మొత్తం నీలమట్టం అయిపోయిన వాటిలో ఆ వర్లో ఉన్న మిగిలిన వాళ్ళని వీటిలోకి తీసుకొని వచ్చేసరికి వర్షాలతోటి మొత్తం తడిసి అయిపోయినాయి తడిసిన వడ్లను కొనుగోలు చేయమని చెప్పేసి అంటున్నారు తీసుకుపో అంటున్నారు అలా అయితే రైతులకు చాలా ఇంకా నష్టం చేకూరుతుంది ఇప్పటికే ఒక రైతు ఎకరానికి వచ్చేసి ఇరవై వేలు దాకా ఇరవై ఐదు దాకా ఎకరా పెట్టుబడి పెట్టున్నాం ఈ వీటిలోకి వచ్చిన వడ్లు కూడా అన్ని మొలకలై రైతు బాగా నష్టపోయిండు రాళ్ల వల్ల పొలాలలోనే ఇప్పుడు పోయినసారి నాలుగు ట్రాక్టర్లు వచ్చేటి ఇప్పుడు రెండు ట్రాక్టర్లు వడ్లు కూడా చేతికి రాకుండా పోయినాయి కానీ